ఎన్నికల షెడ్యూల్ వచ్చింది గత 10 రోజులుగా బహుశా మీరు టీవీ చూస్తానే ఉండింటారు గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రోజుకు కనీసం 100 సార్లు ఒకే పేరు చెప్తా ఉన్నాడు జగన్ 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 కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకు 100 సార్లు జగన్ పేరే చెప్తా ఉన్నాడు నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక ప్రశ్న వేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన చూపించి మీరు ఓటు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఒక సామెత ఉంది బహుశా మీ అందరికీ కూడా ఆ సామెత తెలిసే ఉంటుంది చేతగాని వాడికి కోపం ఎక్కువ అంట పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువ అంట చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా నిజంగా అలాగే ఉంది ఆయన ఆయన కొడుకు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు చేయని అన్యాయం లేదు చేయని మోసం లేదు ఎప్పుడూ లేనంతగా దుష్ట పాలన సాగిస్తా ఉన్నారు వీరి పరిపాలన గురించి ఏ టీవీ ఛానల్లోనూ కూడా చర్చ జరగకుండా టీవీ ఛానళ్లను పేపర్లను కూడా మేనేజ్ చేసేశారు మేనేజ్ చేసి రోజు ఏం కనిపిస్తా ఉంది మనకు టీవీలలో గత 10 రోజులుగా ఏం కనిపిస్తా ఉంది రోజు అధికారంలో లేని వారి గురించి మమ్మల్ని గురించి రోజు విమర్శిస్తూనే వాళ్ళ టీవీ డిబేట్లు జరుగుతూ ఉంటాయి మీరంతా కూడా గమనించాలి ఈ పాయింట్ ఎందుకంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అన్యాయపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి చంద్రబాబు నాయుడు గారి కండువాలు కప్పుదామంటే కూడా దగ్గరకు వచ్చేవాడు ఎవడూ లేడు ఆగండయ్యా అంటూ గట్టిగా పట్టుకొని నిలబెట్టుకోవాలనుకున్నా కూడా ఎవ్వరూ కూడా నిలబడడం లేదు ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అన్న సంగతి మనందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అని కారణం 2014 ఎన్నికలప్పుడు మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు 5 ఏళ్లుగా ఆయన ఏం చేశాడు అన్న సంగతి మనందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా 50 పేజీల వాగ్దానాలు చేశాడు ఇలా చంద్రబాబు నాయుడు గారు మంచి పోజ్ ఇచ్చాడు అవా ఇటవా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఈ మాదిరిగానే పెట్టాడు చిక్కంగా నవ్వుతా ఉన్నాడు ఈ మాదిరిగా ఫోటో పెట్టి ఇలా 50 పేజీల ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి ఇలా 50 పేజీల బుక్ ఇచ్చాడు ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 12 వాగ్దానాలు చేసి సంతకం పెట్టాడు ఇట్ట సంతకం కూడా పెట్టాడు ఆయన ఆయనంతా ఆయనే పెట్టి ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు అంతటితో సరిపోలేదు
ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఒక లెటర్ కూడా పంపించాడు అందరికి. గుర్తుందా అక్క ఈ లెటరు? గుర్తుందా అవ్వా? ఈ మాదిరిగా లెటర్ పంపించాడు, గుర్తుందా అవ్వా? ఈ లెటర్ వచ్చింది, గుర్తుందా? ప్రతి కార్యకర్త ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడమ్మా, సంతకం పెట్టి మీ దగ్గరికి పంపించాడమ్మా అని ఈ లేఖ కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రణాళికలు దాదాపుగా 650 హామీలు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ హామీలలో ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారి చూస్తే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఒక్కసారి నేను చదువుతాను. ఈయన ఏమని రాశాడంటే, రైతులకు రుణమాఫీ ఫైల్పై మొట్టమొదటి సంతకం అట. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా రెండు చేతుల పైకి ఎత్తి ఇలా 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 ఆయన హయాంలో అధికారం లేక ఆయన వచ్చే నాటికి 87,612 కోట్ల వ్యవసాయ రుణాలుంటే, ఈయన చేసిన రుణమాఫీ అన్నది కనీసం రైతులకు వడ్డీలకు కూడా సరిపోల. ఈరోజు వ్యవసాయ రుణాలు రైతుల మీద ఎంతో తెలుసా? అక్షరాల 130,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం వ్యవసాయ రుణాలు. ఇదే పెద్ద మనిషి 9 గంటలు నాణ్యమైన విద్యుత్, అది కూడా పగటి పూటి అట. ఎప్పుడో కనిపించిందే అంటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. తర్వాత డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు అక్క చెల్లెకలు చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు, పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాం. అక్క పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా? అయ్యాయా అక్క? అక్క అయ్యాయా? అక్క అక్కడక్క అయ్యాయా? గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 అంతటితో ఆగిపోలేదు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్కలు, ఆడబిడ్డ పుట్టిన వెంటనే వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తాడంట. చేసినాడా? చేసినాడక్క? చేసినాడక్క? అక్క అక్కడ చేసినాడా? చేసినాడక్క? అక్క చేసినాడక్క? ఆడపిల్ల ఆడపాప పుడుతూనే 25,000 బ్యాంకులో డిపాజిట్ అంట. మళ్ళా ఏమన్నాడు, జాబు కావాలి అని అంటే బాబు రావాలిట. ఇంటికో ఉద్యోగం అంట, స్లాష్ ఉపాధి అంట. ఉపాధి దొరికే వరకు ఇంటింటికి నెల నెల 2,000 అంట. రెండు వేలంట. వచ్చిందా? వచ్చిందా అన్న? వచ్చిందా అన్న? అన్న వచ్చిందా? అక్క వచ్చిందా? అక్క వచ్చిందా? అన్న వచ్చిందా? అక్క వచ్చిందా? 60 నెలలకు 5 సంవత్సరాలంటే 60 నెలలు. 60 నెలలకు 2,000 రూపాయలంటే, ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు బాకీ పడ్డాడు ఈ పెద్ద మనిషి. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏమన్నాడు, ఎన్టీఆర్ సుజల పథకం అంట, 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట. 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ అంట. మీ గ్రామాలలో కనిపించిందా? టౌన్లో కనిపించిందా? ఎక్కడో కనిపించిందా అన్న? అది లేదు. బీసీలకు సంవత్సరం 10,000 కోట్లతో సప్లాన్ అంట.
అది కనిపించలేదు. పేదవాళ్ళకు 3 సెంట్ల స్థలం ఉచితంగా పక్కా ఇల్లట. ఇల్లు ఇచ్చాడా అక్క? ఇల్లు ఇచ్చాడా అక్క? అక్క ఇల్లు ఇచ్చినాడా? ఇల్లు ఇలా ఇలా చదువుతూ పోతే ఈ ఎన్నికల ప్రణాళికలన్నీ కూడా ఇంతింత దారుణంగా మోసం చేస్తానన్నట్టుగా కనిపిస్తాయి. ఈ మోసాలన్నీ కూడా సరిపోవు అన్నట్టుగా ఇంకొక 4-5 రోజుల్లో మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఈ మాదిరిగానే మళ్ళా పోదిస్తాడు. ఇంకో 4 రోజుల్లో మళ్ళీ ఈ మాదిరిగానే పోదిస్తాడు. ఈ మాదిరిగానే మళ్ళీ పోదించి మళ్ళీ ఇటువంటివే మళ్ళీ చెప్తాడు. ఇటువంటివే మళ్ళీ చెప్పి మళ్ళీ మోసం చేసేందుకు మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు తీసిన సినిమాలు చూసి 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 చాలైపోయిన పరిస్థితిలో మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి మళ్ళీ ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళ ముసలాయన చక్కగా 25 ఏళ్ళ పిల్లోడు మాదిరి తయారై ఒక ఫోటో దిగి మళ్ళీ చక్కగా ఇదే సినిమా తీయడం మొదలు పెడతాడు.